हेलो लिजनर्स वेलकम टू मै चैनल चूस्तुन्नारु वीवाई थॉट्स फर्स्ट टाइम इप्पुडे ना चैनल विजिट चेसिनट्लयिते सब्सक्राइब बटन प्रेस चेयंडी आ वेंटने वच्चे बेल आइकॉन टैप चेयंडी दीनि वल्ल डैली नेनु पेट्टे वीडियोस अन्नी कूडा मीरु मिस अवकुंडा पोंदवच्चु सुकन्या कथ సింహాపురం యువరాజు పుష్పసింహుడు తన తెల్లగుర్రాన్ని ఎక్కి కొంత పరివారాన్ని వెంటబెట్టుకొని అరణ్యంలో వేటాడటానికని వెళ్ళాడు. వేట బాగా సాగింది. మధ్యలో యువరాజు ఒక లేడిని తరుముతూ చాలా దూరం వెళ్ళాడు. అలా వెళ్ళి వెళ్ళి లేడి ఒక ఇంట ప్రవేశించింది. పుష్పసింహుడు కూడా ఆ ఇంట ప్రవేశించాడు. అది ఒక సంపన్నుడి భవనం. ఆ లేడి ఆ సంపన్నుడి పెంపుడు లేడి. పుష్పసింహుడు తాను సింహాపురం యువరాజునని లేడిని తరుముతూ వచ్చానని సంపన్నుడికి తెలిపాడు. తన లేడి ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు సంపన్నుడు సంతోషించి యువరాజును ఆ రాత్రి తన అతిథిగా ఉండమని కోరాడు. ఆ రాత్రి భోజనాల సమయంలో సంపన్నుడు యువరాజుతో తన కుమార్తె అయిన సుకన్యను పెళ్ళాడమని అన్నాడు. ఆయన తన కుమార్తెను పిలిపించి యువరాజుకు చూపాడు. సుకన్య అందాల రాశి. యువరాజు ఆమెను ప్రమాదం వస్తే నీ మానాన్ని నువ్వు రక్షించుకోగలవా అని అడిగాడు. రక్షించుకోగలను అన్నదామె. పుష్పసింహుడు తృప్తిపడి ఆమెను పెళ్లాడటానికని ఒప్పుకున్నాడు. సంపన్నుడు వెంటనే వారిద్దరికీ వివాహం జరిపించాడు. నూతన దంపతులు కొద్ది రోజులు సుఖంగా గడిపిన మీదట యువరాజు గుర్రం మీద సింహాపురానికి బయలుదేరారు. సూర్యాస్తమయ సమయానికి భార్యాభర్తలిద్దరూ ఒక భవంతి వద్దకు వెళ్ళారు. సుకన్యను బయటనే ఉండమని యువరాజు తమ ఇద్దరికీ ఆహారం తేవటానికని లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంటి యజమాని భార్య అయిన పద్మావతి మేడ మీద నుంచి చూస్తూ ఉన్నది. యువరాజు లోపలికి వెళ్ళగానే ఆమె ఒంటరిగా ఉన్న సుకన్య వద్దకు మనిషిని పంపి, మీ భర్త గారు ఆకస్మికంగా మూర్చపోయారు, మీరు వెంటనే రండి అని చెప్పించింది. సుకన్య ఆదుర్దపడి మోసం శంకించకుండా లోపలికి వచ్చింది. ఆమె లోపలికి రాగానే పద్మావతి ఆమెను ఒక గదిలో బంధించింది. పద్మావతి దుర్మార్గురాలు. ఆమెకు సాముద్రికం బాగా తెలుసును. ఆమె సుకన్యను చూస్తూనే ఆమెకు మహారాణి లక్షణాలు ఉన్నాయని తెలుసుకొని ఆమెను తన కోడలిగా చేసుకుంటే తన కొడుకు మహారాజు అవుతాడని ఆశపడింది. యువరాజు పుష్పసింహుడు ఆహారంతో సహా బయటికి వచ్చి చూసేసరికి బయట సుకన్య లేదు. ఆమెను అతను పేరు పెట్టి చాలాసార్లు పిలిచి చూశాడు. ఆమె జాడ చెబుతారేమోనని చాలామందిని అడిగి చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతను మతిచెడి సుకన్య పేరే ఉచ్చరిస్తూ దారి తెన్ను తెలియకుండా తిరగటం ప్రారంభించాడు. మర్నాడు పద్మావతి తన కొడుకును పెళ్లాడమని సుకన్యను అడిగింది. తనకు అదివరకే పెళ్ళైందని సుకన్య జవాబు చెప్పింది. తన కొడుకును పెళ్లాడటానికి ఒప్పుకున్నదాకా సుకన్యకు నిర్బంధం తప్పదని పద్మావతి బెదిరించింది. సుకన్య తెలివిగలది. అందుచేత ఆమె ఆ దుర్మార్గురాలిని మోసగించటానికి ఒక మార్గం ఆలోచించింది. పద్మావతితో ఆమె, సరే మీ అబ్బాయిని అలాగే పెళ్లాడతాను, కానీ నాకు ఒక వారం రోజులు వ్రతం ఉన్నది, అది కాగానే మీ అబ్బాయిని పెళ్లాడతాను అన్నది. అందుకు పద్మావతి సమ్మతించింది. సుకన్య పూనిన వ్రతం ఏమిటంటే వరుసగా 7 రోజుల పాటు ఇంటికి వచ్చిన వారందరికీ తానే స్వయంగా ఆహారం ఇవ్వటం, తన భర్త ఆ ప్రాంతాలే ఉంటాడని ఈ 7 రోజుల లోపల రాకపోడని ఆమె అనుకుంది. తనను తీసుకుపోమ్మని భర్తకు ఒక ఉత్తరం రాసి అతను వస్తే ఇవ్వటానికని దగ్గర ఉంచుకుంది. కానీ 6 రోజుల పాటు పుష్పసింహుడు రానే లేదు. సుకన్య చాలా ఆందోళన పడింది. ఆ ఇంటి నుంచి బయటపడే మార్గం చూపమని దేవుణ్ణి ప్రార్థించింది. అయితే వ్రతం 6 రోజున పుష్పసింహుడు వచ్చాడు. అతన్ని చూడగానే సుకన్యకు ప్రాణం లేచి వచ్చింది. కానీ మతిచెడిన పుష్పసింహుడు తన భార్యను గుర్తించనే లేదు. ఆమె అతనికి ఆహారంతో పాటు తన ఉత్తరం కూడా అందించింది. పుష్పసింహుడు ఆమె పెట్టిన ఆహారం తిని ఉత్తరం చదవకుండానే వాకిలి దగ్గర జార విడిచి వెళ్ళిపోయాడు. ఒక దుర్మార్గుడు ఆ ఉత్తరాన్ని తీసి చదువుకున్నాడు. అందులో సుకన్య, ఈ ఇంటికి అర్ధరాత్రి వేళ రండి, నేను వాకిట వేచి ఉంటాను, నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని రాసింది. ఆ దుర్మార్గుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోదలచి ఒక వృద్ధుడి వేషం వేసుకొని అర్ధరాత్రి వేళ ఇంటి ముందుకు వచ్చాడు. తన భర్త కోసం ఎదురుచూస్తున్న సుకన్యతో వాడు, అమ్మా నీ ఉత్తరం చూశాను, అది ఇక్కడే పడి ఉంది, నిన్ను రక్షించటానికి నీ భర్త రాడు, నువ్వు నన్ను గురించి భయపడవలసిన అవసరం లేదు, నేను నిన్ను రక్షించి మా కుటీరానికి తీసుకుపోతాను, అక్కడ నేను నా ముసలి భార్య ఉంటున్నాం అని అన్నాడు.
తాను మరొక ఉచ్చులో తగులుకోబోతున్నానని సుకన్యకు తోచింది. అయితే ఆమె ముందు ఈ ఉచ్చు నుంచి బయటపడవలసిన అవసరం ఉంది. అందుచేత ఆమె ఆ దుర్మార్గుడితో పోదాం పద అని అన్నది. ఇద్దరూ చివరకు ఒక అరణ్యం చేరుకున్నారు. అక్కడ ఆ దుర్మార్గుడు సుకన్యను బలాత్కరించబోయాడు. సుకన్య ఆత్మరక్షణ కోసం తన బొడ్డులో దాచి ఉంచిన కత్తితో వాణ్ణి పొడిచింది. వాడు బాధతో మూలుగుతూ పడిపోయాడు. ఆమె అరణ్యంలోకి పారిపోయింది. రాత్రి అయింది. అరణ్యం సింహగర్జనలతోనూ ఏనుగుల ఘీంకారాలతోనూ మోగుతూ ఉన్నది. సుకన్య భయపడి ఒక పెద్ద చెట్టు ఎక్కి దాని కొమ్మ మీద కూర్చుంది. తెల్లవారగానే సుకన్య చెట్టు దిగి తన తండ్రి ఇంటికి బయలుదేరింది. 3 రోజులు ప్రయాణం చేసి ఆమె తన పుట్టిల్లు చేరుకుంది. ఆమె చెప్పిన విషాదగాథ విని ఆమె తండ్రి మనుషులను పంపి తన అల్లుడి కోసం అన్ని దిక్కులా వెతికించాడు. చివరకు పుష్పసింహుడు దొరికాడు. అతన్ని సుకన్య వద్దకు చేర్చారు. సుకన్య ఉపచార ఫలితంగా అతని మతి చాంచల్యం పోయి మామూలు మనిషి అయ్యాడు. కొద్ది రోజుల అనంతరం సుకన్య పుష్పసింహులు బయలుదేరి పుష్పసింహుడి నగరానికి వచ్చారు. పుష్పసింహుడి తండ్రి తన కుమారుడు వేటకు వెళ్ళిన నాడే పోయి ఉంటాడని నిరాశ చేసుకున్నాడు. అలాంటప్పుడు అతను ఒక భార్యను వెంట పెట్టుకుని మరీ వచ్చేసరికి ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. పుష్పసింహుడు జరిగిన సంగతులన్నీ తండ్రికి చెప్పి సుకన్యను చూస్తూ ప్రమాదం వస్తే తన మానాన్ని రక్షించుకోగలను అన్న సుకన్య ఆ మాట రుజువు చేసింది అని అన్నాడు. ఈ విధంగా సుకన్య అనే కథ సమాప్తమైంది. మరొక మంచి కథ నిధి రహస్యం. ఒక ఊళ్ళో బంగారయ్య సింగారయ్య అనే ఇద్దరు వర్తకులు ఉండేవారు. ఇద్దరి దుకాణాలు ఎదురెదురుగా ఉండేవి. ఒకరిని మించి మరొకరు ధనవంతులు కావాలని ఇద్దరికి ఎంతో ఆశగా ఉండేది. ఒకనాడు ఉదయం బంగారయ్య దుకాణం తెరిచి కూర్చొని ఉండగా ఒక బైరాగి ఏకతార మీటుతూ ఇలా పాడుతూ దుకాణం ముందు నుంచి వెళ్ళాడు. ఊరి వెలుపల గోరి లోపల ఉన్నది నిధి, యత్నించిన వాడికే దక్కుతుందది. ఈ పాట వినగానే బంగారయ్యకు 10 ఏళ్ల నాటి మాట ఒకటి గుర్తుకు వచ్చింది. 10 ఏళ్ల క్రితం ఆ ఊళ్ళో సుల్తానుల వంశస్థుడు పీరు సాయిబు అనేవాడు ఉండేవాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. వాడి చంకన నగిశీలు చెక్కిన చెక్కపెట్టె ఉండేది. అందులో వాడి పూర్వీకుల నిధి ఉందని ఎవరు అనటం బంగారయ్య విని ఉన్నాడు. వాడు చచ్చాక ఎవరో దయగల వాళ్ళు వాడికి గోరి కట్టించి వాడి పెట్టెను వాడితోనే సమాధి చేశారు. ఇప్పుడు బైరాగి పాట వినగానే బంగారయ్యకు ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది. అతను లేచి వెళ్ళి, "అయితే స్వామి, ప్రయత్నం చేస్తే నిధి తప్పకుండా దొరుకుతుందంటారా?" అని బైరాగిని అడిగాడు. బైరాగి అతని కేసి ఆశ్చర్యంగా చూసి, "తప్పకుండా దొరుకుతుంది నాయనా, ప్రయత్నించి చూడు" అని వెళ్ళిపోయాడు. బంగారయ్య సింగారయ్య కొట్టుకేసి చూశాడు. సింగారయ్యమి విన్నట్టు లేడు. తన వ్యాపారం గొడవలో ఉన్నాడు. బంగారయ్య తృప్తిపడి ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు. "ఇంకేం, 10 మంది ఎగబడతారో ఏమో, ఈ రాత్రికే శ్మశానానికి వెళ్ళి నిధి తవ్వుకొని రండి" అన్నది బంగారయ్య భార్య. అయితే బంగారయ్యకు వల్లకాడన్నా భూతప్రేతాలన్నా చచ్చే భయం. అందుచేత అతను తన సేవకుణ్ణి పిలిచి వాణ్ణి తోడురమ్మని అన్నాడు. జాము పొద్దు పోగానే వస్తానని వాడు మాట ఇచ్చాడు. అర్ధరాత్రి అయినా సేవకుడు రాలేదు. బంగారయ్య వాణ్ణి తిట్టుకొని పలుగు పార చేత పట్టుకొని తాను ఒక్కడే శ్మశానానికి వెళ్ళాడు. దడదడలాడుతున్న గుండెతో అతను పీరుసాయిబు గోరి కేసి వెళ్ళబోతూ చప్పున ఆగాడు. సింగారయ్య గోరి పడగొట్టి నేల తవ్వుతూ అతనికి కనిపించాడు. బంగారయ్య ఒక చెట్టు చాటును దాక్కొని ఉన్నాడు. సింగారయ్య 4 అడుగుల లోతు తవ్వగానే అతనికి అస్థిపంజరము, నగిశీలు చెక్కిన కొయ్యపెట్టె కనిపించాయి. కొయ్యపెట్టె తెరిచి చూస్తే అందులో ఒక గుడ్డల మూట ఉన్నది. అందులో మూట ముళ్ళు వేసి ఉన్నది. సింగారయ్య మొదటి ముడి విప్పేసరికల్లా, "ఒరే సింగారయ్య, నా గోరి పడగొట్టి నిధి పట్టుకుపోతావురా, నీ పాపం పండిందిలే" అన్న మాటలు వినిపించాయి. సమాధుల మధ్య నుంచి అంత ఎత్తున ఒక ముసుగు ఆకారం పైకి లేచింది. సింగారయ్య వణికిపోతూ, "మహాప్రభో, ఎరక్క ఇటు వచ్చాను, ఈసారికి నన్ను వదిలేయండి" అని చేతిలోని మూట అక్కడే పడేసి వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయాడు. బంగారయ్యకు కూడా ఇదంతా చూసి దడగానే ఉన్నది. అతను కూడా దయ్యం కంట పడకుండా పారిపోవాలని అనుకుంటూ ఉండగా ఆ దయ్యం ముసుగు తీసేసి తాను నిలబడి ఉండిన సమాధి మీది నుంచి కిందికి దూకి సింగారయ్య జార విడిచిన మూట తీసుకుంది.
ఇంతకు వాడు బంగారయ్య సేవకుడే. వాడు మూట రెండో ముడి విప్పి మూడో ముడి విప్పబోతుండగా వాడి చేతి మీద రెండు రక్తపు బొట్లు పడ్డాయి. వాడు తల ఎత్తి చూస్తే పైనున్న చెట్టు ఆకుల మధ్య నుంచి రెండు గుండ్రని కళ్ళు మెరుస్తూ కనిపించాయి. వాడు అమ్మో దయ్యం అంటూ మూట జార విడిచి అక్కడి నుంచి పారిపోయాడు. బంగారయ్యకు వాడి భయం అర్థం కాలేదు. అతను ముందుకు వచ్చి చెట్టులోకి చూస్తే దేన్నో తింటున్న గుడ్లగోబ ఆకారం అస్పష్టంగా కనిపించింది. ఈ మాత్రానికే భయపడ్డాడు పిరికి వెదవ అనుకుని బంగారయ్య మూట ఎత్తి మూడో ముడి విప్పాడు. అందులో పాతగుడ్డలు తప్ప ఏమీ లేవు. పీరుసాయిబు తన పెళ్ళా మీది ప్రేమతో బతికున్న నాళ్ళు ఆమె బట్టలను తన దగ్గరే పెట్టుకున్నాడు. తన కృషి వ్యర్థమైనందుకు బంగారయ్య నిరాశ చెందుతూ ఉండగా ఒక గబ్బిలం అతని తలను దాదాపు రాచుకుంటూ ఎగిరిపోయింది. అదే క్షణంలో దగ్గరలో ఏదో మంట కనిపించింది. గజ్జల శబ్దం వినిపించింది. బాబోయ్ కొరివి దయ్యం అంటూ పరిగెత్తబోయిన బంగారయ్యను ఎవరో పట్టుకొని వెనక్కు గుంజినట్టయింది. అతను భయంతో విరుచుకుపడి పారిపోయాడు. జరిగిందేమంటే మొదట బంగారయ్య సేవకుడు పెట్టిన కేక విని కాటికాపరి దివిటీ పట్టుకొని అటుగా వచ్చాడు. వాడి మొలకు ఎప్పుడూ మువ్వలుంటాయి. వాడికి ఇంకో అరుపు కూడా వినిపించింది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి స్పృహ లేకుండా పడి ఉన్న బంగారయ్యను చూసి ఊళ్ళోకి పరిగెత్తిపోయి కబురు అందించాడు. తిరిగి బంగారయ్య మామూలు మనిషి కావటానికి నెల రోజులు పట్టింది. ఒకనాడు అతను దుకాణంలో కూర్చొని ఉండగా ఆ బైరాగి అదే పాట పాడుతూ అటుగా వచ్చాడు. బంగారయ్య బైరాగిని పిలిచి నీ బొంద గోరి లేదు నిధి లేదు అంత అబద్ధం అన్నాడు. బైరాగి ఆశ్చర్యంగా చూసి నాయన ఏది అబద్ధం? కోరికలతో కూడిన ఈ శరీరానికి వెలుపల మనసుకు లోపల ఆత్మ అనే నిధి ఉన్నది. ప్రయత్నించిన వారికి ఆత్మదర్శనం లభిస్తుంది, తెలిసిందా అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు. బంగారయ్య నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. ఇంతటితో నిధి రహస్యం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథలను మీరు కూడా చదివి ఆనందించాలని ఉందా? అయితే వెంటనే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. వివై థాట్స్ అనేది మా ఇన్స్టాగ్రామ్ పేజ్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ని మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయాలి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.